హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కదూ, అందుకేనండి మీకోసం నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చాను. థంబ్నెయిల్ చూసి మీకు ఏం వీడియో అని అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడు దాని గురించి డీటెయిల్గా చెప్తాను, వినండి. జనరల్గా మనం ఇంట్లో కంటిన్యూస్గా నవ్వుతూ ఉంటే ఎందుకు అలా నవ్వుతున్నావు, నవ్వు నాలుగు విధాల చేటు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. అలా ఎందుకు అంటున్నారో తెలియాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. నవ్వు ఎంత గొప్ప మందైనా కొన్ని పరిస్థితుల్లో అంతే నిషిద్ధమని పురాణాలు చెబుతున్నాయి. నవ్వు నాలుగు విధాల చేటు అనేందుకు పెద్దలు కూడా పలు ఉదాహరణలు ఇస్తుంటారు. అయితే వాటిల్లో ముఖ్యమైనవి నేను మీకు చెప్తాను, వినండి. మొదటిది ద్రౌపది నవ్వు. మాయాసభలో దుర్యోధనుడు జారిపడినప్పుడు ద్రౌపది నవ్విన నవ్వు అతడి యహాన్ని దెబ్బతీసింది. అనంతరం మాయాజూతానికి చివరకు కురు పాండవ యుద్ధానికి కూడా దారితీసిందని పురాణాలు చెప్తున్నాయి. రెండవది లక్ష్మణుడి నవ్వు. లక్ష్మణుడి నవ్వు శ్రీరాముడి కొలువులో కల్లోలాన్నే సృష్టించింది. ఆ కథ తెలియాలంటే లక్ష్మణదేవర నవ్వు అనే పురాణ కథ తెలుసుకోవాల్సిందే. అదేంటంటే, రావణవధ తర్వాత శ్రీరాముడు తన భార్య సీతమ్మతో పాటు అయోధ్యకు తిరిగి వచ్చాక జరిగిన కథ ఇది. ఆరుబయట బ్రహ్మాండమైన సభావేదిక అతిరథులతో నిండిపోయింది. రాముడు రాజుగా కొలువుతీరున్న ఆ సభకు వేలాది వీరులు శూరులు విచ్చేశారు. గద్దె మీద విభీషణుడు, లంకావాసులు, సుగ్రీవుడు, కిష్కిందాపురవాసులు, ఈశ్వరుడు, ఇంద్రాతులైన దేవతలు, అయోధ్యాపుర ప్రముఖులు కూర్చున్నారు. సభ మొత్తం గంభీరంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా లక్ష్మణుడు కిలకిలా నవ్వాడు. ఆ నవ్వుకు అంతా విస్తుపోయారు. ఎవరికి వారు తమకు తోచిన అర్థాలను తీసుకోవడం మొదలుపెట్టారు. జాలరి వాళ్ళ పుత్రిక గంగను నెత్తిన పెట్టుకున్నందుకు నవ్వాడా ఈ లక్ష్మణుడు అని తనలోని లోపాలను వెతుక్కుంటూ తలదించుకున్నాడు శివుడు. శివుడి పెళ్లిలో కింద పడి నా నడుము విరిగింది కదా, ఆ గూనితో ఇక్కడకు వచ్చినందుకు నన్ను చూసి నవ్వాడా ఈ లక్ష్మణుడు అని అవమానంగా తలదించుకున్నాడు జాంబవంతుడు. నా అన్న వాలిని రామునిచే చంపించి అన్న భార్యను నా భార్యగా చేసుకొని కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నాడని నవ్వాడా ఈ లక్ష్మణుడు అని తలదించుకున్నాడు సుగ్రీవుడు. నా అన్న రావణాసురుడి ఆయువు పట్లను రహస్యంగా రాముడికి చెప్పి రావణవధకు ఓ రకంగా నేనే కారణమయ్యాను, ఇప్పుడు లంకారాజ్యానికి రాజునయ్యాను, నా వెన్నుపోటు తీరుకు నవ్వాడా ఈ లక్ష్మణుడు అని మదనపడుతూ తలదించుకున్నాడు విభీషణుడు. ఇంత బలవంతుడినైన నేను చిన్నవాడైన ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి దొరికినందుకు నన్ను చూసే నవ్వాడా ఈ లక్ష్మణుడు అని అల్లాడుతూ తలదించుకున్నాడు హనుమంతుడు. కారడివిలో రావణాసురుడి చేత చిక్కిన నన్ను రాముడు తొడ మీద కూర్చోబెట్టుకున్నందుకు ఒక్క క్షణం కూడా నా భర్తను చూడకుండా ఉండలేను అని చెప్పిన నేను 6 నెలలు రాముడు లేకుండా రావణలంకలో ఎలా ఉండగలిగానని వెటకారంగా నవ్వాడా ఈ లక్ష్మణుడు అని సీతాదేవి తలదించుకుంది. సీత ఇబ్బందిని మనోగతాన్ని ఎరిగిన రాముడు చిన్నబోతాడు. మొత్తానికి ఆ సభలోని ఒక్కొక్కరు ఒక్కోలా తన లోపాలను, తప్పులను, అసమతుల్యాలను, అస్పష్టతలను తలుచుకొని మరీ అవమానంగా భావిస్తుంటారు. అయితే సభలో నెలకొన్న గందరగోళం గుర్తించిన రాముడు ఆవేశంగా తమ్ముడు లక్ష్మణుణ్ణి ఎందుకు నవ్వావంటూ నిలదీస్తాడు అందరి ముందే. దాంతో లక్ష్మణుడు తన నవ్వుకు అసలు కారణం చెప్తాడు. మనం అరణ్యాలకు పోయినప్పుడు ఆ పర్ణశాలలో నేను మీకు వదినమ్మకు సేవ చేస్తుండగా ఓ రాత్రి 2 జాముల వేళలో నిద్రాదేవి ఏడుస్తూ నా దగ్గరకు వచ్చింది. సతీ రూపంలో వచ్చిన ఆమెను ఎందుకు ఏడుస్తున్నావని అడిగాను. అప్పుడు ఆమె, నేను నిద్రాదేవిని, నన్ను మనుషులెవ్వరూ గెలవలేరు, కానీ నువ్వు నన్ను దరిచేరనివ్వటం లేదు అంది. దాంతో ఆమెకు నేను 3 ముర్లు ప్రదక్షిణం చేసి నేను మా అన్న వదినలను ఈ పర్ణశాలలో కాపలా ఉండాలి,
అక్కడ అయోధ్యలో నా భార్య ఊర్మిళ ఒక్కతే నా కోసం తపిస్తూ ఉంది. ఆమెను రాత్రింబవళ్ళు లేవకుండా ఆవహించు. మళ్ళా నేను తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు నన్ను ఆవహిద్దు గాని అని చెప్పాను. ఆ మాట ప్రకారం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిద్రాదేవి నన్ను ఈ సభలో ఆవహించినందుకు నాకు నవ్వొచ్చింది అని సమాధానమిస్తాడు లక్ష్మణుడు నిద్రమత్తులో తూలుతూ. పశ్చాత్తాపంతో తక్షణమే రాముడు లక్ష్మణుడికి పక్క ఏర్పాటు చేయమని ఆజ్ఞాపిస్తాడట. ఏదేమైనా లక్ష్మణుడు నవ్వింది అతడి వ్యక్తిగతం, కానీ నలుగురు గంభీరంగా ఉన్నప్పుడు మహాసభ సమక్షంలో అతడు నవ్వటంతో ఎవరికి వారు తమ వ్యక్తిగతాన్ని తడుముకుంటూ అవమానంగా భావించారు. ఆ నవ్వుకు అర్థం తెలియక అల్లాడారు. అందుకే సందర్భోచితంగా మాత్రమే నవ్వాలని పెద్దలు చెప్తుంటారు. విన్నారు కదా, పెద్దవాళ్ళు ఏ చెప్పినా మనమంచికేనండి. నేను ఎప్పుడైతే ఈ పురాణం చదవడం స్టార్ట్ చేశానో వెంటనే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో చేశానన్నమాట. ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.